ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి ప్రతిదీ మరి గతంలో తండ్రి అధికారం ఉన్నప్పుడు ఫేక్ కంపెనీలు అధికారంలో రావడం కోసం ఫేక్ పోస్టులు ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకు కూడా ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ బటన్లు నొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఇవాళ అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారాలు చేయటం తనకున్నటువంటి సోషల్ మీడియా అలాగే ఒక అబద్ధాల సాక్షి అబద్ధ అబద్ధాల సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఇవి పెట్టుకుని ప్రజల్ని మోసం చేసే కార్యక్రమానికే శ్రీకారం చుడుతూ ఉన్నాడు ఇవాళ చూస్తే కళ్యాణం వస్తూ షాదీ తోఫా అంటూ పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తూ ప్ర తప్పుడు ప్రచారం చేస్తూ మరి ఈరోజు బటన్ నొక్కాను ఒక్కల ఖాతాలో కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెళ్ళు కానుక ఇచ్చినటువంటి ఫోటోలనే ఈరోజు ఇచ్చినట్లుగా వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తామంటే సిగ్గు అనిపించట్లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గతంలో నవీన్ కుమార్ నర్రా పుల్లయ్య దాచేపల్లి ఎంపీపీ డిసిసి చైర్మన్ గత ప్రభుత్వం ఈ పెళ్లి కాను సమయం ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఫోటోలని చూపించుకుని వాళ్ళు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటాక సిగ్గు రావట్లేదా ముఖ్యమంత్రి గారు ఇవాళ విదేశీ విద్య మేము ఇచ్చాము పెద్ద అన్నారు చెప్పన్నారు నాలుగేళ్ళు లేదు ఇవాళ మళ్ళీ మేము ఇచ్చామంటున్నారు ఒకే వ్యక్తి పేరు నాలుగైదు యూనివర్సిటీల్లో చూపించడం నాలుగైదు దేశాల్లో చూపించడం అంటే ఈ లెక్కన ఒక్కటి కూడా సరైనది ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది ఈ ముఖ్యమంత్రి విదేశీ విద్యలో కూడా మరి ఏ రకంగా ఒక ఫేక్ వేరే వేరే దేశాల్లో అడ్మిషన్లు అడ్మిషన్లు పొందినట్లుగా చూపిస్తూ ఉన్నారు ఇది ఫేక్ కదా ఒకే వ్యక్తి ఎన్ని యూనివర్సిటీలు అడ్మిట్ అవుతాడు ఎన్ని దేశాల్లో చదువుతాడు ఫేక్ చూపిస్తూ ప్రచారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు చూపిస్తూ వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం కోసం దేనికైనా అంటూ తెగించే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఇవాళ చూసిన ఫేక్ పోస్టులు అక్కడేదో అచ్చున్నాయుడు గారి పేరు మీదుగా అమరావతిలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారిని తరిమి కొడతామని అచ్చునాయుడు గారు చెప్పినట్లుగా ఏంది వార్తలు ఎందుకు ఈ దిగజారుడు బ్రతుకు మీది ఒక బ్రతుకేనా మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారు అని చెప్పి తప్పుడు ప్రచారం ఇవాళ అమరావతిలో భూమిని ఇవ్వదని ఎక్కడ మేము చెప్పలేదే ఎందుకు ఇలాంటివి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు ఇవాళ అమ్మఒడి పథకాన్ని ఆపేశారు ఆపేయమంటూ మేము వస్తే ఆపేస్తామంటూ లోకేష్ గారు అన్నట్లు అలాగే ఎర్రపతి శ్రీనివాస్ గారు అన్నట్లు జోహర్ గారు కూడా మేము వస్తే అమ్మఒడి పథకాన్ని ఆపేస్తామంటూ తప్పుడు వార్తలు పోస్టులు క్రియేట్ చేయటం ప్రచారం చేయటం ఇదంతా మోసం కదా ఎందుకు ఈ ఫేక్ బ్రతకు చంద్రబాబు నాయుడు గారు దళితులు అన్నారని లోకేష్ గారు దళితులు ఏదో అన్నారని అంటే మార్ఫింగ్ చేపిచ్చి ఆ వీడియోలు పెట్టి ఏదో లబ్ధి పొందాలి ఎస్సీ సోదన రెచ్చగొట్టాలి తెలుగుదేశం పార్టీ పైన దానికోసమే మరి మొన్న ఎర్రగొండపాలెంలో మంత్రి చొక్క ఓడ తీసుకుని చూపించే కార్యక్రమాలు ఏందిది అంటే మీ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం ఫేక్ వార్తలు రాసి దాని ద్వారా లబ్ధి పొందాలనే కార్యక్రమాలు చేయటం అలాగే మొన్న కూడా చూసాం మరి వైఎస్ సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీలో జారబోతా ఉందని చెప్పి పోస్టర్లు వేయించి కడపలో పులివెందుల్లో అంటించడం ఇదంతా ఫేక్ కాదా మీరు ఎన్నిచ్చిన అక్కడ వాళ్ళు ఏమీ ఏ పార్టీకితో సంబంధం లేదు వాళ్ళు ఆవిడ తండ్రి తన తండ్రి హంతకుల్ని పట్టించాలనే ఏకైక లక్ష్యంతో ఒంటరిగా మహిళ పోరాడుతూ ఉంది అన్నిటికీ తెగించి పోరాడుతూ ఉంది అంటే ఆ అమ్మాయి మీద తెలుగుదేశం పార్టీ ముద్ర వేయాలని తెలుగుదేశం పార్టీకి వెనకుండి చేయిస్తుందనే విధంగా చెప్ అక్కడ తెలియాలని ఇలాంటి తప్పుడు రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం ఇదే నా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇచ్చేటటువంటి పథకాలని ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి మీకు ఎందుకు వాల్రా అని చెప్పి మాట్లాడినట్టుగా ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ వీడియోలు తీసుకెళ్ళి మేము డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే దానికి దిక్కు లేదు ఆ వ్యక్తి వైసీపీకి చెందినటువంటి వ్యక్తి మెళ్ళో పసుపు కండువ ఏనక చూస్తేనేమో తెలు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వ్యక్తులు బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని కించపరిచే విధంగా మాట్లాడినట్లుగా క్రియేట్ చేయటానికి ఏంది చీప్ చీప్ చిల్లర వేషాలు ఈ చిల్లర వేషాలు వేసుకుని ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాన్ని తప్పిపుచ్చడానికి కప్పిపుచ్చుకోవడానికి మీ బాబాయ్ హత్య కేసునో లేదంటే మీ తమ్ముడి అరెస్టులను మీ భార్య మీద వస్తున్నటువంటి లిక్కర్ కేసులనో డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి ఫేక్ వార్తలు రాయిపిచ్చుకుని సునకానందం పొందుతున్నావా ముఖ్యమంత్రి ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా అట్లాగే జగన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి నారా బ్రాహ్మణి గారు మద్దతు ఇస్తున్నట్టుగా ఫేక్ ఫో ఫేక్ వార్తలు రాయటం సోషల్ మీడియాలో పెట్టించడం ఆ పేటిఎం బ్యాచ్లతో అలాగే మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ ఆవిడేదో వంగలపూడి అనిత్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడినట్టుగా మార్ఫింగ్ చేయించడం అవన్నీ కూడా సర్క్యులేట్ చేయటం ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకోటి ఉండదు ఏమో అట్లాగే సెక్రటేరియట్ ఆ రోజున నూట డెబ్బై నూట ఎనభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే దాన్ని తొమ్మిది వందల డెబ్బై కోట్లతో నిర్మాణం చేసినట్లుగా తప్పుడు వార్తలు రాయటం అట్లాగే జయలలిత గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని పదహారు వందల కోట్ల రూపాయలతో నారా బ్రాహ్మణి గారు కొన్నట్లు ఇంతకంటే దిగజాలుడు రాజకీయాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రమే సాధ్యమవుతోంది అట్లాగే ఇవాళ నారా లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్లు పెడతా ఉన్నారు వెళ్ళిన దగ్గరల్లా తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధిని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ ఫొటోస్ పెడితే ఆ ఛాలెంజ్లు స్వీకరించుకునే దమ్ము మీ దగ్గర లేదు కానీ ఆ ఛాలెంజ్ ఇచ్చినటువంటి ఫోటోల్ని మార్ఫింగ్ చేయటం సిగ్గుండల ఇంతకంటే ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరుండరు సొంత బాబాయ్ సొంత బాబాయ్ రెడ్డి గారి ఫొటోస్ కూడా మార్పింగ్లు చేయించడం కుటుంబ బరువును కూడా బజారు నేర్చుకోవడం స్వార్థ రాజకీయాల కోసం దేనికైనా దిగజారుతాడు ఈ ముఖ్యమంత్రి దిగే ఈ ఫేక్ బతుకు ఎందుకు ఈ ఫేక్ బతుకు ముఖ్యమంత్రి గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున పింక్ డైమండ్ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఫేక్ ప్రచారం చేశావు అధికారంలోకి వచ్చావు మరి దానికి కంప్లైంట్ ఇస్తా కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేశావు అంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఒక మాట ఎందుకంటే ఫేక్ బ్రతికి ఇంకోటి ఉండదు ఆ రోజున డిఎస్పీలను కూడా ముప్పై ఎనిమిది మంది డీఎస్పిలు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చుకున్నాడని చెప్పి తప్పుడు వార్తలు రాసావు ఆ తప్పుడు వార్తలు జనాన్ని మోసం చేయడానికి చేసినటువంటి కార్యక్రమాలు అది సాధ్యమవుతుందా ప్రజాస్వామ్యంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నీకులాగా నామినేటెడ్ పోస్టులో నీ సామాజిక వర్గానికి వేసుకున్నట్లు ప్రమోషన్స్లో అవన్నీ సాధ్యమవుతాయా అప్పుడు తప్పుడు వార్తలు రాసావు ఇదంతా ఒక ఒక ఫేక్ బ్రతుకునిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ప్రతిదీ ఫేక్ 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 అబద్ధాల కోరు నేను వస్తే జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు ఐదో సంవత్సరం నో జాబ్ క్యాలెండర్ ఇది ఒక ఫేక్ అబద్ధాల బ్రతుకునిది అన్న ఎంత పని అన్న వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నావు నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేయిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏది సిపిఎస్ రద్దు ఇవాళ పదో తారీఖు వస్తున్నా జీతాలు లేవు ఇది ఫేక్ కాదా ఇవాళ నువ్వు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కడప స్టీల్ ఫ్యాక్టరీకి రెండు సార్లు శంకుస్థాపనలు చేశావు సిగ్గులేదా ఇది ఫేక్ బ్రతుక్ కాదా ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయినటువంటి భావనపాడు పోర్టుకి మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేస్తావు భోగాపురం భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేస్తావు ఆనాడు జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళు జిఎంఆర్తో పని చేపిస్తావు ఇవన్నీ ఏంటి ఇది ఫేక్ బ్రతుక్ కాదని ఇది మరో రోజున మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పట్టిసీమలో దోపిడీ చేశారని చెప్పావు చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పావు ఇవాళ మెగా ఇంజనీరింగ్కి పోలవరం అప్పు చెప్పావు ఒక్క పర్సెంట్ కూడా అడుక్కు ముందు పళ్ళ ఇవాళ మళ్ళీ తీసుకెళ్లి బందర్ పోర్టు మెగా కప్పు చెప్తున్నావు బ్యాంకులో లోన్ కొట్టేశారు కమిషన్ కొడతారు ఆ పోర్టుకు సంబంధించినటువంటి మొత్తం డిజైన్ మార్చేశారు కేవలం నాలుగు భర్తలకి డెప్త్ తగ్గించేసి ఎందుకు పనికి రానటువంటి సీజనల్ పోటుగా చేస్తా ఉన్నావు ఇంకా అది నడిచే పరిస్థితి ఉండదు మీ కమిషన్ల కోసం ఎంత దిగజారుతాకైనా దిగ మీరు వెనకాడరు ఇవన్నీ ఫేక్ చేసే కార్యక్రమాలన్నీ ఫేక్ నీ బ్రతుకే ఒక ఫేక్ ఇలాంటి తప్పుడు రాత్రలు రాస్తూ ఇంకా పైగా రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని పేర్లు పెట్టి సభల్లో మాట్లాడే ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తూ కొన్ని ఛానల్స్ని మేనేజ్ చేస్తూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పోలీసుల్ని అధికారుల్ని అడ్డం పెట్టుకుని బ్రతికే బ్రతుకు నిధి ఒక బ్రతుకేనా ఒక ఫేక్ బ్రతుకు ముఖ్యమంత్రి ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా ఇలాంటి ఫేక్ బ్రతుక్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ఫేక్ ముఖ్యమంత్రిని ఈ ఫేక్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను